వామన్రావు దంపతుల హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ విచారణ కొనసాగుతోంది. గత అర్ధరాత్రి సమయంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు పుట్టా మధును ఇంటికి పంపారు. అయితే పుట్టా మధును మరోసారి విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాల్సిందిగా పుట్టా మధుకు నోటీసులు ఇచ్చారు. గత అర్ధరాత్రి పుట్టా మధును ఇంటికి పంపే ముందే మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. పుట్టా మధుకు 41A సిఆర్పిఎస్ కింద నోటీసు జారీ చేశారు రామగుండం పోలీసులు. మధ్యాహ్నం తర్వాత విచారణకు హాజరు కావాలని రామగుండం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 39 బ్యాంక్ అకౌంట్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2021 జనవరి 1 నుంచి ట్రాన్సాక్షన్ల వివరాలు సేకరిస్తున్నారు. పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీను నిర్మిస్తున్న ఇంటి లావాదేవీలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు వామన్రావు తండ్రి కిషన్రావు ఫిర్యాదు మేరకు 3 రోజుల క్రితం మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు విచారించిన అనంతరం ఆయనను ఇంటికి పంపారు. తిరిగి విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా కమిషనరేట్కు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. ప్రధానంగా వామన్రావు తండ్రి కిషన్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుట్టా మధును పోలీసులు విచారించారు. 2 కోట్ల వ్యవహారంలో స్పష్టత కోసం పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.